मंदिर हैप्पी बर्थडे पाड़ वाले स्टॉप स्टॉप सावधान ప్రైమరీ థింగ్స్ అంటే ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చేటువంటి బాధ్యత ప్రభుత్వంది. కానీ కూడా మరుగున పడ్డాయి. మరి ఈ రోజు పాఠశాలలు మరి మేము ఎక్కడైతే స్టార్ట్ చేసి వచ్చామో ఆ పాఠశాల చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. మరి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంత మంచి కార్యక్రమం సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడం నిజంగా చాలా సంతోషకరం. మరి ఒక కిష్టంపేట గ్రామం చూస్తా ఉంటే ఈ రోజు దాదాపు 30 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. మరి ఈ 30 లక్షల రూపాయలతో మన యొక్క పాఠశాల రూపురేఖలే మారిపోతా ఉన్నాయి. మరి గతంలో మనం పాఠశాలకు వస్తా ఉంటే ఆల్రెడీ మీ పాఠశాలలో ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది అవునా, ఫ్యాన్స్ వచ్చాయి, లైట్స్ వచ్చాయా. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ నిజంగా చెప్పారు మేము వచ్చిన ఇంత ముందు వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ అయిపోయింది అని చెప్పి. మరి అలాగే మీకున్నటువంటి ఇంకా ప్రాథమిక అవసరాలు ఉంటాయి. మరి టాయిలెట్స్ కి వెళ్ళాలంటే టాయిలెట్ శుభ్రంగా ఉండాలి అవునా. మీరందరూ కూడా చిన్న చిన్న పిల్లలు ప్రైమరీ స్కూల్ కాబట్టి మరి మీకున్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఇలాంటి డిఫరెంట్ క్రైటీరియాస్ తీసుకొని మా ప్రభుత్వం మీ అందరు కూడా ఒక మంచి చదువుకొని మీ అందరు కూడా ముందుకెళ్ళాలని చెప్పి కార్యక్రమం చేపట్టింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మన సంజయన్న గారు కిష్టంపేట గ్రామానికి మరి ఈ పాఠశాల ఎన్నుకోవడం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే మన సార్ చెప్తేనే ఉంటేనే ఏదైనా పని ముందు చెప్తా ఉంటే మీ అందరు అమరుల త్యాగం ఇంతమంది విద్యార్థులు వీళ్ళు చేసిన కథకి దీక్ష చేశాక మళ్ళీ డిసెంబర్ 9 అనౌన్స్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటే అదో ఇది వస్తుందో రాదో ఇచ్చిరి మళ్ళీ గుంజుకుర్రు అని చెప్పి పిల్లగాలు కొంతమంది అమరలేదు. ఆ పాపం వాళ్ళదే రోజులు తీసుకున్నారు. ఇవాళ అమరవీరుల కోసం హైదరాబాద్లో సార్ బ్రహ్మాండంగా ఒక స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జయిత్యాలలో కూడా మనం అమరవీరులను స్మరించుకుంటూ కరీంనగర్ రోడ్డు మీద బ్రహ్మాండంగా ఎంట్రీలో లెఫ్ట్ సైడ్ అమరవీరుల స్మారకత్వం ఒక పార్క్ తయారు చేస్తున్నాం. బ్రహ్మాండంగా అయితే చూడండి ఒకసారి పద్మనాయక విరూపాక్ష ఫంక్షన్ హాల్ ఎదురుగా ఈ రకంగా తెలంగాణ సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుంటాం. మల్లవులు అంటారు ఓ టీవీలో వేసాడు అబ్బా బంగారు తెలంగాణ అంటే అని ఊరి మీద అవుతుడు. ఏందిరా అంటే ఇప్పుడు బంగారు తెలంగాణ అంటాడు బంగారం దొరుకుతుంది అట అంత అవుతాడు. దాన్ని జోక్ కిందో టీవీలో వేసాడు. నాకు నవ్వాలేడు వల్ల అర్థం కాదు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నా మీ దాంట్లో బీడీ కార్మికులు ఆర్బిటల్ ఉన్నారా ఎక్కడ మీ అమ్మలు బీడీలో చేస్తూ వెళ్ళినారా బిడ్డ అలా 2016 వస్తున్నాయా చెప్పినరా ఎప్పుడన్నా సర్కార్కి వెళ్ళి వస్తుంది పిల్లగాళ్ళు ఒకసారి చేయలేవటరు బిడ్డ బీడీలు చేస్తున్న పిల్లగాళ్ళే మీ అమ్మలు బీడీలు చేస్తారు చేయదు. ఈ ఊర్లో ఎన్ని అవుతాయండి సెక్రటరీ గారు బీడీ 395 మంది మా ఆడబిడ్డలకు బీడీ పెన్షన్ వస్తుంది. ఈ 16 రాష్ట్రాల్లో బీడీలు చేస్తారు. ఎక్కడన్నా 16 రూపాయలు ఇచ్చుతున్నారా ఇలా 395 మంది ఆడబిడ్డలకు మొదటి సంవత్సరం 1000 ఇప్పుడు 2000 లెక్కేస్తే దగ్గర దగ్గర ఇంకా 1 నెల అయితే 150 పడతాయి. 3 తులాల బంగారం వస్తుంది. ఇది బంగారు తెలంగాణ కాదా అని నేను అడుగుతున్నాను. ఈ 395 మందిలో పరిస్థితి సార్ అంటారు కానీ తెలంగాణ తీయాలి బాగుపడ్డది ఇంత తక్కువ సమయంలో ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రైతులకు ఏం చేసాం, దవాఖానలు ఏం చేసాం,
నీళ్ళు ఏం చేస్తాం, కరెంట్ ఏం చేస్తాం, గొర్రెలు ఏం చేస్తాం, చేపలు ఏం చేస్తాం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బాట ఏమవుతుంది. విద్యా వ్యవస్థ మీద ఒకసారి ఆలోచించండి. అసలు ఏమైనా గురుకుల పాఠశాలలు ఉండేనా? ఉంటే ఎస్సీ హాస్టల్ ఎట్లుండే, బీసీ హాస్టల్ ఎట్లుండే, అందులో అప్పుడు భోజనం ఎట్లుండే, ఇప్పుడు మెనీ ఏముందనేది మన ప్రాంతంలో చదువుకున్న ఉన్నారు, రైతులు చదువుకున్న ఉన్నారు, చేతులు చదువుకున్న ఉన్నారు. దానికి దీనికి ఎంతో తేడా. కాబట్టి ఈ విషయాలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీ రెండు జయిత్యాలు ఒకసారి ఎస్సీ గురుకుల పాఠశాల అల్లిపూర్లో ఒకటికి 4 సార్లు నేను భోజనం చేశాను. నన్ను ఒకళ్ళు వచ్చారు, ముగ్గురు పిల్లల సీటు ఇప్పించినా, పేరుతో సహా చెప్తా, మీరు అందరు రాసుకోండి చెప్తాను. వీడు చెప్తే బాగుండదు, కాదు అంటే రాని చెప్తా. ముగ్గురికి వచ్చింది సీట్లు, గరీబ్ గారే అనుకోకుండా అవి అవకాశం వచ్చింది. గీడ వాచ్మెన్ నౌకరు అంటే వాచ్మెన్ నౌకరు కూడా ఇప్పించిన మొన్న వచ్చాడు. ఇక్కడ సార్ అన్నోళ్ళు ఆ మా వాళ్ళు చెప్పారు పిల్లల నల్ల పురుగులు వస్తున్నాయట అని చెప్పి నేను చెప్పక చేయాలి చెప్పాడు. కానీ అంటే అనుకుంటే ఎన్నడు అలా ఒక బండరాయో ఎన్నడు గీత లక్కపూర్ ఎన్నడు రాలే, అవునా ఎన్నడు రాలే, అంటే తప్పిపోయి అది పట్టుకొని అందుకే నీకు దయ దండం ఉంటున్నాను. అంటే దీక్ష భూమి కేసీఆర్ చచ్చుడు వచ్చాడని చెప్పి కొట్లాడి ఇవాళ ఇన్ని నీళ్లు, ఇంత కరెంటు, ఇంత పంట, ఇన్ని దవాఖాన్లు, ఇన్ని స్కూళ్ళు, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలకు మాకు కూడా బ్రహ్మాండమైన జీతాలు, పిల్లలకు సన్న బియ్యం, మంచి స్కూల్ డ్రెస్సులు, ఒకటో తరగతికి వెళ్ళి ఇంగ్లీష్ మీడియం. కేసీఆర్ ఏం చేసేటంటే ఏం చెప్తా చెప్పాలి. ఈ 395 మంది మహిళలకు ఇంటి ఒక్కొక్కరికి 150,000 రూపాయలు ఒక నెల అయితే అవుతుంది. 146 180 అవుతుంది, నేను లెక్క పెట్టాను. 150 అవుతుంది, 398,50,000. ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయనుకుంటున్నారు మీ ఊరికి? ఇక చెప్పారు ఒకసారి లెక్క. అంటే మన ఆడబిడ్డలు ఆ బ్యాంక్ అకౌంట్లో పెడతాది మనకు వచ్చినట్టు కాదా? మన గ్రామానికి సంపద పెరగలేదా? ఆ ఆడబిడ్డ అసలు అప్పుడు ఏం చెప్తా వీళ్ళు చెప్తావమ్మా? ఆ ఆడబిడ్డలు ఏం చెప్తారు? అవి తీసుకుపోయి ఎక్కడ పెడతారా? ఏంటి పోయి ఓ పాల ప్యాకెట్ ఉంకొత్తారు, 1 లీటర్ పాల దానికి ఖర్చు పెడతారు, లేదా దాచుకొని మళ్ళీ బంగారం వేసుకుంటారు. గదే బంగారు తెలంగాణ. సో ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంపై ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏ నాడు కూడా ఏ దేశంలో ఎక్కడ కూడా ఇంత సంపద గ్రామాలలో కాలేదు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ విద్య అనేది అన్నిటికంటే ముఖ్యం కాబట్టి చదువు మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఇన్ని విద్యాలయాలు, ఇన్ని కాలేజీలు స్టార్ట్ చేసి గ్రామాలలో కూడా మళ్ళీ స్కూళ్ళని బాగుపడాలని చెప్పి మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని పెట్టింది. ఈ కార్యక్రమానికి భూమి పూజకు నన్ను ఆహ్వానించి నాతో పాటు చేయించిన మా ఎస్ఎంసీ చైర్మన్ గారికి, కార్యక్రమం పాల్గొన్న మా పిఎస్సీ చైర్మన్